अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुरान लो अल्लाह सुब्हान तआला ओक विषयानि तेलियजेस्तू उन्नारु। 29वा सूरा 45वा वाक्यम लो नमाज सिग्गुमालिन तल नुंची चेडु विषयाल नुंची आपुतुंदी। नमाज प्रार्थना आराधन। मरी अल्लाह एं चेप्तुन्नारंटे ओ प्रवक्ता నీ వైపుకు పంపబడిన వహీ చేయబడిన గ్రంథాన్ని నీవు చదువుతూ ఉండు, ఖురాన్ని నీవు చదువుతూ ఉండు, నమాజ్ని నెలకొల్పు। నిజంగా నమాజ్ సిగ్గుమాలిన తన నుంచి చెడు విషయాల నుంచి ఆపుతుంది। నిజంగా అల్లా యొక్క స్మరణ చాలా గొప్ప విషయం అన్న సంగతిని మరవకూడదు। మీరు చేసేదంతా అల్లాకు తెలుసు అని ఈ యొక్క వాక్యంలో 29వ సూరా 45వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు। మరి ఈ యొక్క ఖురాన్ లో మరి ఈ యొక్క నమాజ్ తో పాటు నమాజ్ ఎవరిది స్వీకరించబడుతుంది, ఎవరిది తిరస్కరించబడుతుందో కూడా చెప్పడం జరిగింది। మరి మనం చెడు విషయాలు వదిలేయాల్సిన అవసరం ఉందా లేదా కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి। మరి అల్లాహ్ సుబ్హాన తాలా ఖురాన్ లో 107వ సూరాలో కూడా తెలియజేస్తున్నారు, కొంతమంది నమాజ్ స్వీకరించబడుతుంది, కొంతమంది నమాజ్ స్వీకరించబడదు। మరి కొంతమంది నమాజ్ చేసినా కూడా కొన్ని విషయాలు వాళ్ళు వదిలేపెట్టరు, దాని గురించి వాళ్ళకి నరకంలో వైల్ అనే స్థానం కూడా ఉంది అని అల్లాహ్ సుబ్హాన తాలా ఈ యొక్క 107వ సూరాలో తెలియజేస్తున్నారు। మరి మనం నమాజ్ అయితే చేస్తున్నాం, అల్లాని అయితే ఆరాధిస్తున్నాం, కల్మా అయితే చదువుతున్నాం, మరి అల్లా ఏదైతే షిర్క్ అన్నాడో, ఏదైతే బిదాత్ అన్నాడో, ఏదైతే హరామ్ అన్నాడో, ఏదైతే పాపం అన్నాడో, ఏదైతే నేరం అన్నాడో, ఏదైతే మోసం అన్నాడో, మరి వాటిని మనం వదిలేయాల్సిన అవసరం ఉందా లేదా? ఖురాన్ మనకి ఏం నేర్పిస్తుంది, ఇస్లాం మనకి ఏం నేర్పిస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి ఏం నేర్పించారు, అల్లా సుబ్హాన తాలా ఈ యొక్క ప్రవక్త ద్వారా, గ్రంథాల ద్వారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా, మరియు ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకి ఏం నేర్పారు, మనం ఏం నేర్చుకున్నాం, మరి నమాజ్తో పాటు ఇతర విషయాలు మనం మరి అవి చేస్తూ మరి నమాజ్ చేస్తూ ఉంటే మరి నమాజ్ కుబుల్ అవుతుందా లేదా, నమాజ్ స్వీకరించబడుతుందా లేదా, మనం కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి ఇప్పుడు। వాటిలో ఒకటి, మరి నమాజ్ చదువుతూనే ఉన్నాం కానీ సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరదా, మద్యం ఇలాంటివి మత్తుకు సంబంధించినటువంటివి తాగటం కానీ తినటం కానీ ఇటువంటి వ్యాపారాలు చేయటం కానీ ఇది ఎంతవరకు సరైనది, ఇవన్నీ చేస్తూ నమాజ్ చేయటం ఎంతవరకు సరైనది, మరి ఉల్లిపాయ తిని పచ్చి ఉల్లిపాయ కానీ పచ్చి లేసన్ కానీ తిని మజీదుకు రావడం మంచిది కాదు అని, ఎవరైతే మద్యం తాగారో వారు మజీదు దరిదాపుల్లో కూడా రాకూడదని ఖురాన్లో తెలియజేయడం జరిగింది। మరి మనం ఇటువంటి అలవాట్లు, ఇటువంటి వ్యాపారాలు, ఇటువంటి అలవాట్ల పద్ధతులతోటి నమాజ్కి వెళ్ళటం సరైనదేనా అనేది నా యొక్క ఒక సందేహం। మరియు అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే అల్లాహ్ సుబ్హాన తాలా వడ్డీని హరింపజేస్తాడు, దాన ధర్మాలను పెంచుతాడు, ఎవరైతే ఇక వడ్డీ మిగిలి ఉందో ఆ మిగిలి ఉన్న వడ్డీని వదిలేసేయండి, అసలు మాత్రమే తీసుకోండి, మరియు ఎవరైతే ఈ యొక్క వడ్డీని వదిలిపెట్టలేదో వాళ్ళు అల్లాతోటి మరియు అల్లా యొక్క ప్రవక్తతోటి యుద్ధానికి సిద్ధం కండని ఖురాన్లో ఒక వాక్యం చెప్పడం జరిగింది। మరి నమాజ్ అయితే చేస్తూ ఉన్న మనలో కొంతమంది మరి ఈ యొక్క బెట్టింగులు, పందాలు, జూదము, వడ్డీ, కట్నము ఇవన్నీ కూడా పాపాలు మరియు హరామని ఖురాన్లో తెలియజేయడం జరిగింది। మరి వీటిని మనం వదిలిపెట్టాలా లేదా, మరి ఇది కూడా ఒక సందేహం। ఇకపోతే షిర్క్ గురించి కూడా చెప్పడం జరిగింది। షిర్క్ అంటే ఏమిటి అంటే అల్లాతో పాటు ఇతరులను కూడా ఆరాధించడం, ఒక బాబాలను కానీ, సమాధులను కానీ, ఇంకా వీటి తావీజులను కానీ, ఇంకా దేన్నైనా నమ్ముకోవటం। మరి లా ఇలాహా ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు అని అంటూనే మరి మనం ఇంకా వేరేదైతే ఏదైతే చేస్తూ ఉన్నామో, నమ్ముతూ ఉన్నామో, మరి ఖురాన్ తెలుసో తెలియకో, ఏదో ఎవరో చెప్పారని మరి వీటినైతే ఆశ్రయిస్తూ ఉన్నామో, ఇవి మరి వీటిని ఆశ్రయించడం వల్ల మన యొక్క నమాజ్ ఏమవుతుంది, మరి ఈ యొక్క షిర్క్ కానీ, బిదాతులు కానీ, హరాం బిజినెస్లను కానీ, హరాం జాబులను కానీ, హరాం పనులను కానీ, హరాం పద్ధతుల్లో సంపాదన కానీ, వీటి సంగతి ఏమిటి? ఇకపోతే అక్రమాలు, అన్యాయాలు, గొడవలు, మోసాలు, కల్లోలాలు, చాడీలు, అబద్ధాలు మరి ఇవన్నీ వదిలేయాలే లేదా, ఇవన్నీ కూడా పాపమని, వీటి ద్వారా కూడా నరకంలో శిక్ష ఉంటుంది అని మరి ఖురాన్లో అయితే చెప్పడం జరుగుతుంది, మనం ఇవన్నీ కూడా మనం వదిలేయాలా లేదా? ఇకపోతే వ్యభిచారం, బంధుత్వ తెగతింపులు, బద్ధకం, సోమరితనం, సిగ్గుమరణ పనులు ఇటువంటివి కూడా వదిలేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇవి మనలో మనం ఆలోచించుకోవాల్సిన కొన్ని ఆలోచనలు ఇవి, ఎవరిని కూడా మనం జడ్జిమెంట్ చేయడానికి వీల్లేదు, మనం ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్నలు ఇవి, ఎవరి
జీవితం వారిది, ఎవరిష్టం వారిది. ఖురాన్లో ఉన్న వాక్యం అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది, నమాజ్ సిగ్గుమాలని తనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. మరి అదేవిధంగా ఖురాన్లో 107వ సూరాలో ఎవరి నమాజ్ స్వీకరించబడుతుంది, ఎవరి నమాజ్ స్వీకరించబడదు. మరి కొంతమంది నమాజీలకి నరకంలో వైల్ అనే స్థానం కూడా ఉంది, అది ఎందుకు ఉంది, ఎవరి కోసం ఉంది అని చూసినట్టయితే దీంట్లో ఆలోచించే వారికి ఎన్నో ప్రశ్నలతో పాటు సమాధానాలు కూడా ఉన్నాయి. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఏ ఉద్దేశంతో అయితే ఖురాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ఎన్నుకుని వారి ద్వారా మాకు ఖురాన్ని ఇచ్చారో, ఆ ఖురాన్ని మీ మరి ప్రవక్త గారు కానీ సహాబాలు కానీ ఏ విధంగా అర్థం చేసుకున్నారో ఆ విధంగా మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తు పెట్టుకొని మేము పాటిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని ప్రసాదించమని, మా యొక్క పాపాలను క్షమించమని, మా అందరికీ ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో కూడా మాకు రక్షించమని, మేము మమ్మల్ని అన్ని విధాలుగా సహాయం చేయమని మీకు మా అందరి తరఫున కూడా ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల. ఆమీన్.